ఒకసారి ज्योति చూద్దాం విజయ్ నాయర్ తో సంబంధం ఏంటి ఢిల్లీ మధ్యం విధాన రూపకల్పనలో ఆయన జోక్యం ఏంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం మధ్యం కుంభకోణంపై 9 గంటల సుదీర్ఘ విచారణ రాఘవరెడ్డి శరత్చంద్ర రెడ్డి పిల్లలను ప్రశ్నించిన సీబీఐ ఆపను వీడి బీజేపీలో చేరాలంటూ నాపై ఒత్తిడి తెచ్చారు సీఎం పదవి ఇస్తానంటూ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు మనీష్ సిసోడియా ఆరోపణలు తోసిపుచ్చిన సీబీఐ వర్గాలు సో సీబీఐ వర్గాలు కానీ ఈడి వర్గాలు గాని ఇక్కడ మనీష్ సిసోడియాని నిజంగా మనీష్ సిసోడియా పేరు ఎవరని చెప్పుకోపోదామనే యాంగిల్ లోనే చూసినట్టుగా అనిపిస్తాంది సో మనీష్ సిసోడియా అస్తమెంత వరకు ఉంది ఆయన ఎంత వరకు ఎవర్ని కలిసిండు అనేది సో భారతీయ జనతా పార్టీ రెండు స్టింగ్ ఆపరేషన్ వీడియోలు బయటపెట్టినప్పుడు కూడా అందులో మనీష్ సిసోడియా ఎక్కడ కనిపించలేదు కాబట్టి మనీష్ సిసోడియాను ఏది ఢిల్లీలో ఆప్ సర్కారును కూల్చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి ఆరోపణ కేజ్రీవాల్ కూడా గతంలో చేసిండు సో అదే విధంగా వీళ్ళు కూడా ఆప్ వాళ్ళు కూడా అదే ఆరోపణ చేస్తా ఉన్నారు ఆప్ ఢిల్లీ ఆప్ తెలంగాణ ఆప్ తెలంగాణ రీట్వీట్ చేస్తా ఉంటారు వీళ్ళు సిసోడియా ఇకపై స్వేచ్ఛా జీవే తొమ్మిది గంటల పాటు విచారణ అన్‌కాన్‌స్టిట్యూషనల్ తరీకే సే అసంవిధానిక తరీకే సే గలత్ ఏమంటున్నీనా తరీకే సే తవాబ్ బనాని కే లియే యూస్ కర్ రహీ హై ఎక్సైజ్ పే బాత్ హుయీ లేకిన్ ముజే ఆశ్చర్య హువా కి వహాన్ భీ సైడ్ మే ఉస్ పే తవాబ్ బనాయా గయా కి ఆప్ ఛోడ్ దో ఆప్ మే క్యూ హో సిబిఐ అధికారులు అంటున్నారట మీరు ఆమ్ ఆద్మీని వదిలిపెట్టండి ఆప్ లో ఏముంది అని చెప్పి చెప్తా ఉన్నారట ఇది మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ సో ఇది ఎంతవరకు నిజమందో తెలియదు గానీ మనీష్ సిసోడియా ఆరోపణలు తోసిపుచ్చిన సిబిఐ వర్గాలంటూ 9 గంటల పాటు విచారించి మీరు ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేయండి అని చెప్పి చెప్తా ఉన్నారట దాంట్లో ఎందుకు ఉంటారు ఇంకా వదిలిపెట్టేశారు లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇక చిన్న పార్టీలతో పెద్ద సవాల్ మునుగోడు బరిలో ఇతర పార్టీలు కొడుకు ఇది వట్టిదేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీర్వాదం కాదు అది వెంకటరెడ్డి అస్తం భస్మాసుర అస్తం లేక వెంకటరెడ్డి అస్తం అన్నట్టు నితిన చేయబెడితే అంతేనా అతమే ఈయన శ్రవంతి గెలవకపోతే నేను రాజీనామా చేస్తానని మనసుదాం అంటాడు మునుగోడులో రూపాయలు కోటి పట్టివేత పోలీసుల అదుపులో కరీంనగర్ బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతో డబ్బు తెచ్చానని వెళ్ళడంటూ ఆ వార్తను చూద్దాం ఒకసారి నిన్న కోటి రూపాయలు పట్టుకున్నారు కరీంనగర్ లో బరా దోపని కోటి రూపాయలు కోటి రూపాయలు అని చెప్తా ఉన్నారా 30 లక్షల కోటి రూపాయలు తెలువది మొత్తానికైతే ఒక బ్యాగులను అయితే దొరికినే అవి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ నేతకు సంబంధించినటువంటి డబ్బులుగా చెప్తా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే విజయవాడ నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ మొత్తానికైతే డబ్బులు అయితే దొరికినాయి అవి భారతీయ జనతా పార్టీ డబ్బులు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ప్రతిపక్షాల డబ్బులే దొరుకుతాయి ఇప్పుడు ఎక్కువ కామన్ కదా जरा इतना जुड़ रही इंत पकड़बंदी फुल समाचार कदा पक्का समाचार तो अंत क्लियर మునుగోడు ప్రజల నోటి మనగొడుతురా చూడ్రి పైసలు కట్టలు
శ్రీకాంత్ ఇవి దొరికినటువంటి డబ్బులు నిన్న మరి అవి కోటా పోయితే మనకు తెలియదు కానీ మునుగోడులో కోటి పట్టివేత పోలీసుల హెల్ప్లో కరీంనగర్ బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతో డబ్బు తెచ్చానని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మరి ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీది ఏకాన పైసలు కూడా దొరికాయి కానీ ఎంత పెద్ద మోసం అయిపోయా కోటి ఎంతమంది దూపార్పును. నేను అదే అంటున్నా మునుగోడు ప్రజల పాపం కొంతమందికి నోటి కార్డు బుక్ ఎత్త కొట్టినట్టు చేస్తారే ఇంకా జర్ర అయితే లోపలికి దొరుకుతుంది మునుగోడు బరిలో ఇతర పార్టీలు స్వతంత్రులు ఉప ఎన్నిక వేదికగా సత్తా చాటే ప్రయత్నాలు. ఇప్పటికే పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి నేతలు. వీరు సాధించే ఓట్లతో ప్రధాన పార్టీలపై ప్రభావం. 2018 ఎన్నికల్లో 6.59 ఓట్లు చీల్చిన చిన్న పార్టీలు, 13,327 ఓట్లు పొందిన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు. తాజా పరిణామాలతో ప్రధాన పార్టీలు ఆందోళన, చిన్న పార్టీలు స్వతంత్రులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారట. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని ఆశీర్వదిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పిన అంటుండు. అమ్మా నీ పని కథమమ్మా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఏమనుకుంటున్నావు అమ్మాను? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే తమ్ముడు తోడబుట్టిన అన్నదమ్ములు ఎక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కండ కండాలుగా నరుకుతాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నాడు అన్నమాట. నీకు నీకేమనిపిస్తుంది? వీళ్ళందరి డౌటే ఇవి చెయ్యి వేసిందంటే ఒకటిదే అని చెప్పి ఇక ప్రచారానికి రాడు కానీ చెయ్యిస్తాడట. హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్య. దుబ్బాక ఉప ఎన్నిక త్రిముఖ పోటీలో అనూహ్య ఫలితం. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మూడు పార్టీలు బరిలో ఉన్న ప్రధాన పోటీ ఇద్దరి మధ్య. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముక్కోన్న పోరు కనిపించిన రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. కానీ మునుగోడులో మాత్రం గత ఉప ఎన్నికలన్నింటికి భిన్నంగా పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్న పార్టీలు బరిలోకి దిగడం, ప్రచారాన్ని సీరియస్ గానే నిర్వహించడంతో మునుగోడులో సాధారణ ఎన్నికల పరిస్థితి నెలకొందిగా. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు. యుగ తులసి అభ్యర్థికి రోడ్ రోలర్ వచ్చిందట, పాలకు రింగ్ వచ్చింది. కారును పోలిన గుర్తులను తొలగించకపోవడంపై రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు, నామినేషన్లు ఉపసంహరించుకున్న 36 మంది పూర్తి స్థాయిలో ఫలించని అమాత్యుల మంత్రాంగం అంటూ ఒక వార్త. ఇంకా 36 మంది ఉపసంహరించుకుంటూ 47 మంది లైన్లు ఉన్నారట. గుర్తులపై అత్యవసర విచారణకు హైకోర్టు నో. కారును పోలిన గుర్తుల కేటాయింపుపై టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ. ఈసీ విధుల్లో జోక్యం చేసుకునే అవకాశం తక్కువే. నేడు విచారణ చేపడతామని చెప్పి బెంచ్ చెప్పింది. ఏం చేపట్టా రోడ్ రోలర్ పనిచేస్తుంది, రోడ్ రోలర్ పనిచేస్తుంది అలా, అది ఏది మన చపాతీ రోలర్ అది ఇలా పనిచేస్తుంది. కానీ ఇదే అత్యంత ఆశ్చర్యకరమైన ఫోటో ఏంటంటే ఇగో ఇదే. పాపం పాల్వాయి ఆడబిడ్డ అడుక్కుంటా ఉంది, అన్నా నన్ను మోసం చేయకానని. లేలే నేను చేయి పెడతా, నేను చేయాలో కదా, అదే చేస్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట చెప్పురి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరే మన దాంట్లోకి పోయినాక చూద్దాంలే ఆ కథ. అనుమతి ఇచ్చి అభ్యంతరాలు ఏంటి? కాళేశ్వరంపై సిడబ్ల్యూసీ అభ్యంతరాల పట్ల సీఎం కేసీఆర్ గుర్రు. నీటిపారుదల శాఖ అధికారులతో ఢిల్లీలో భేటీ. సిడబ్ల్యూసీ అభ్యంతరాలు, డిపిఆర్లపై చర్చ. సీఎం ఆదేశాలతో సిడబ్ల్యూసీకి అధికారుల వివరణ. కేసీఆర్కు జ్వరం, అక్కడే చికిత్స తీసుకుంటున్న సీఎం. ఆయనతో పాటు సతీమణి, కుమార్తె కూడా ఢిల్లీలోనే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చి మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం మూడో టీఎంసీ సంగతి ఏందో చెప్తలేవు మరి? చెప్తలే. మూడో టీఎంసీకి అనుమతి ఎక్కడిది? మీరు ఓకే అనరు, నేను మింగుతా అంతే. ఇంకా ఎంత మింగుతో కేసీఆర్ సరిపోతలేదా? ఎవరెవరు ఉన్నారంటే ఇక ఆయన సతీమణి, కుమార్తె కూడా ఢిల్లీలోనే ఉంటారట. కేసీఆర్ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, సర్ది అయినా, ఏమొచ్చినా ఢిల్లీలోనే చేపించుకుంటాడు. ఇక్కడ నమ్మడు ఇవ్వండి డాక్టర్ని. మునుగోడులో డబ్బు గబ్బు, ఇవేం ప్రలోభాలు, ఇదేం ఎన్నిక? ధన ప్రవాహంపై కాంగ్రెస్ నేతల ఆందోళన. సొంత పార్టీ ప్రజాప్రతినిధులే డబ్బు డిమాండ్ చేస్తుండంపై విస్మయం. ఈ జబ్బు తమ నియోజకవర్గాలకు సోకితే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటంటున్న భయం పోటీ చేయడం కష్టమేనన్న నా అభిప్రాయం. ఈ డబ్బులేంది, ప్రలోభాలేంది, మా పార్టీ నేతలు సర్పంచులు మమ్మల్నే డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి, అవతల పెద్ద మొత్తంలో ఆఫర్ ఉందని ఒత్తిడి చేయడం ఏంటి, అసలు ఈ ఎన్నిక ఏంది, ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం నా వెంట వచ్చిన మా నియోజకవర్గ నాయకులు వీటిని చూసి రేపు నన్ను ఇదే విధంగా డిమాండ్ చేస్తే నేనేం చేయాలి?
ఇది మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు అక్కడికి వచ్చిన మరో నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యక్తం చేసిన ఆవేదన. మునుగోడులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా చేస్తున్న ఖర్చుకు నిదర్శనం. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ వల్ల తన పైసలు లేవు. రాజగోపాల్ రెడ్డి ఏమో గట్ల ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంత దొరికితే అంత ఇగటరో అని ఇట ఏది సంచి కనుక ఇట్లా మంచిగా మంచి ఇగబడ్రీ ఇప్పుడే కుప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వాస్తవానికి రాజకీయాలను ఇంత గలీజ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎస్ 100%. మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల ఖర్చంత ఒక మునుగోడులోనే జరుగుతుందట. 1000 కోట్లు అక్కడ 7 రాష్ట్రాల్లో జరిగింది, ఒకటే దగ్గర జరుగుతుందా కథమైపోతుంది. ప్రజలు కూడా మీరు ఇక్కడ అసాధారణ తీర్పు ఇవ్వాలి ప్రజలారా. ఎందుకంటే పైసలు పంచినోడు ఎప్పటికైనా ఆ పైసలు రికవరీ చేసుకుంటాడు. పైసలు పంచనోడే మీకోసం పనిచేస్తాడు. పెట్టుబడి పెడుతున్నా అంటే డెఫినెట్ గా వాడు లాభం ఆశిస్తాడు. అంటే పెట్టుబడి పెట్టినోడు దానికి డబ్బులు 4 గంటలు తీసుకుంటాడు. అనుబంధాన్ని చిదిమేసిన అనుమానం, భార్య ఇద్దరు పిల్లలను కత్తెరతో పొడిచి చంపిన భర్త, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య. ఫస్టే నువ్వు ఈ పని చేసేయాలని విడిచిపెట్టి తొడిచిపోయేది ఉండేరా. కొన్నాళ్ళుగా భార్యతో గొడవలు, చందానగర్ లో ఘోరం, 3 రోజుల తర్వాత వెలుగులోకి. ఇక 300 కిలోమీటర్ల వేగంతో నడుపు బిఎండబ్ల్యూ కారు అవలీలగా వెళ్తుంది. యూపీలోని స్నేహితుడిని ప్రోత్సహించిన మిత్రుడు, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే పై ఘోర ప్రమాదం, కంటైనర్ ను అతివేగంగా ఢీకొని 4 మృత్యాట. అంటుంటే 230 కాడనే డివైడర్ వచ్చేసిండు. డీడా ఏంది సిఎండబ్ల్యూ ఏం కారు అది? బిఎండబ్ల్యూ కారు. ఏ కార్ అయినా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు నాయన. ఎక్కువ స్పీడ్ పోవడం మంచిది కాదు. లారీకే ఉరివేసుకున్న యజమాని, కిస్తీలు కట్టకపోవడంతో వాహనాన్ని తీసుకెళ్లిన ఫైనాన్స్ సిబ్బంది, ఆ మనస్తాపంతోనే బలవన్ మరణం, ఖమ్మంలో ఘటన. అయ్యో 96% పోలింగ్, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన 9500 మంది ప్రతినిధులు. బెంగళూరులో ఖర్గే, బళ్ళారిలో రాహుల్ ఓటు. ఎవరు అధ్యక్షుడైనా గాంధీల మాట వినాల్సిందే. సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలు, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో లొల్లి. శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి పేర్ల తొలగింపుపై వివాదం. పోలింగ్ ఏజెంట్లపై పొన్నాల దామోదర్ రా మండిపాటు. గాంధీభవన్ మెట్లపై బైఠాయించిన సీనియర్ నేతలంటూ పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రా నరసింహ గారు ఇద్దరు కలిసి మెట్ల మీద కూర్చొని లొల్లి పెట్టారు నిన్న. వాళ్ళ ఓట్లు తొలగించారట. సీనియర్ నాయకులు వాళ్ళు ఇలా ఓట్లున్నాయి, ఇలా మనసులు వెళ్ళేవాట. కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్నికలకి 9000 మంది ఎన్నికలే గట్టిగా ఇద్దలేవంటే మరి చూడరు మళ్ళీ దాంట్లో. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు అంటే అధ్యక్షుడు లేక ఆగమాగం ఉండి కొట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు అధ్యక్షుడు వస్తుండే ఎవరు కీసులాడుకున్నారు అవన్నీ ఏముండే, ఆ కథనే ఉండదు. ఎక్కడ ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉండదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదు కోసం పెట్టిన ఓటింగ్ ఓడిచిపోయింది. హస్తానికి లారీపాట వడగల సమర్థుని కోసము డెలిగేట్లంతా ఓట్లు గుద్దిండ్రు. మొత్తం 9000 మంది ఓట్లేసిండ్రట. మరి మల్లికార్జున్ ఖర్గే నేను మంచిగా వాడతా లారీపాట అని ఆయన ఊరికొచ్చే, అటు శశి థరూర్ కూడా నారాగం బాగుంటదని ఆయన తనలాడిండు. మరి ఎవరికి డెలిగేట్లు గేట్లు తెరిచిన రోజు చూడాలి. కాకపోతే ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీలో కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటది. ఆడాడ సిటికెన 700 కీసులాటలు తప్ప అంతా ఓకే అయ్యింది. ఎవరికైనా నా పేరు తెలకపోతే నా పేరు పొన్నాల లక్ష్మయ్యని ఈరోజు మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ అడుగు వేసే మెట్ల మీద నిరసన చెప్పే దౌర్భాగ్య పరిస్థితి వచ్చినందుకు దుఃఖిస్తున్నాను. ఈ రెండు రాత్రి 11:30 గంటలకు పిసిసిలో ఎన్నికల నిర్వహణ కోసం కేసిసి నుంచి వచ్చిన లిస్టు తీసుకొని కార్డు తయారు చేసి ఇచ్చారు. మీరు క్షమించండి, పద్ధతి కాదు, నేను మీ దృష్టి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వారికి మెసేజ్ పెట్టాను. అయిపోయింది. అది కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్పతనం ఏంటంటే గాంధీ భవన్ లో కూర్చొనే గాంధీ భవన్ నాయకుని తిట్టొచ్చు డైరెక్ట్. ఇది ఇక కరోనా కొత్త అవతారం ఎత్తిందట. BF7 అట, భారత్ లో గుర్తించిన గుజరాత్ ల్యాబ్ అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ అట. ఈ మళ్ళా కొత్తది మోపోయింది ఎవరు నాయన. ఈ ఫార్మా కంపెనీల షేర్లు పడిపోయినప్పుడల్లా ఇది ఉడతా ఉంటుంది. పేదరికాన్ని తగ్గించడంలో భారత్ బల. 15 నెలల్లో 41.5 కోట్ల మందికి విముక్తి. కింది కులాలు గ్రామాల్లో తగ్గిన పేదరికం బీహార్, యూపీ, జార్ఖండ్ లో వేగంగా. ఇది చారిత్రాత్మక మార్పు. ప్రభుత్వ విధానాలే కారణం దేశంలో ఇంకా 23 కోట్ల మంది పేదలు. యుఎన్ ఆక్స్ఫర్డ్ నివేదికలో వెల్లడంటూ ఏం పేదరికమో ఏం కథ ఏం గడబడదో. ఇంకా 23 కోట్ల మంది పేదలంటే అమెరికా జనాభాతో సమానంగా అంతే.
టఫ్ దిగులు వద్దు, గ్రూప్ వన్ లో కటాఫ్ మార్కులు ఉండవు, కేటగిరీల వారి 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కు టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్నారు. అది అయిపోయిందని కదా, చమురు వదులుతోంది, ఎరువుల బిల్లు తడిసి మోపాడు, ఏటా 2.5 లక్షల కోట్లు ఖర్చు, ముడి చమురు దిగుమతికి 9.86 లక్షల కోట్లు, వంట నూనెలు కూడా భారం, వీటన్నింటితో ఖజానా ఖాళీ, స్వావలంబనే దీనికి మందు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు, రైతుల ఖాతాల్లో మరో 16,000 కోట్ల రూపాయలు జమ చేసినట పడే అమీద పడ్డాయా రైతులారా మీకు నిన్న నరేంద్ర మోడీ 2,000 రూపాయలు వేసిండట ఉందా మెసేజ్ మధ్యాహ్నం వచ్చిందా వచ్చింది 2,000 రూపాయలు వేసిండట నరేంద్ర మోడీ రైతులందరికీ ఒకలొకలు ఖాతాల డిబిటీ ఆఫ్ గౌట్ పేమెంట్ అట 2,000 రూపాయలు క్రెడిటెడ్ మంచిగానే ఉంది 2,000 రూపాయలు వేసిండట మీకు పడ్డాయా ప్రధాని నరేంద్ర మోడీ 2,000 రూపాయలు వేసినట 16,000 కోట్ల మనోడు పావులు వేస్తే బారాన ప్రచారం చేస్తున్నాడు, ఆయన 16,000 కోట్లు వేస్తే తప్పుడు లేదు. అవి ఆంధ్రజ్యోతి.